ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి గ్రామము, ప్రతి నియోజకవర్గము ఈ రోజు తిరగడం మొదలు పెట్టాము. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఇంకా ఆట మొదలు పెట్టాల్సిన దానికి టైం దగ్గరకైంది కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా గడప గడప తిరుగుతా, ఊరు ఊరు తిరుగుతా, మండలం మండలం తిరుగుతా, నియోజకవర్గం నియోజకవర్గం తిరుగుతా, రాష్ట్రం మొత్తం తిరుగుతా, జెండా కట్టి జనంలోకి పోతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కూడగట్టడానికి అన్నిటినీ కాపాడుకుంటూ వచ్చినాడు నిర్వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన స్కాములు బయటపడినాయి, ఆయన చేసిన అక్రమాలు బయటపడినాయి. చివరికి ఈరోజు కుప్పంలోనే ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. సరేలే, పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నోడు. అరే, నాకన్నా చిన్నోడు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే. నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతాననే ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండానే అని చెప్పి బాధతో, కడుపు మంటతో, అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు. చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు. 60% వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టునే. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 95% వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. అది కూడా 5 సంవత్సరాల కాలంలో కాదు, కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే. మిగిలిన 1.5 సంవత్సరం కాలం కూడా కరోనాకు పోయింది. ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్! థ్యాంక్ యూ.